విజయవాడ జనసైనికుల అందరి తరపున శుభాకాంక్షలు అండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ప్రజా పోరాట యాత్ర విజయవంతం కావాలని కోరుకుంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి సర్వమత ప్రార్థనలు చేస్తూ మనం అందరం కలిసి ఇప్పుడు మసీదుకి అలాగే చర్చికి నెక్స్ట్ మన హిందూ దేవాలయమైన ఆంజనేయస్వామి ఆధ్వర్యంలో ఈ ప్రజా పోరాట యాత్రకి విజయవంతం కావాలని సంఘీభావం తెలుపుతూ ఈరోజు జనసైనికులందరూ ఇక్కడ సమావేశమయ్యి ఇక్కడి నుంచి దుర్గమ్మవారి గుడి వరకు పాదయాత్ర చేసుకుంటూ ఇక్కడ ఈ యాత్ర ప్రారంభించారండి. విజయవాడ జన సైనికులందరికీ నమస్కారం అండి. మన పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున తలపెట్టిన ప్రజా పోరాట యాత్ర దిగ్విజయంగా జరగాలని చెప్పి ఆయనకి సంఘీభావంగా మన విజయవాడ బెంజ్ సర్కిల్ ఆంజనేయస్వామి గుడి దగ్గర నుంచి మొదలుకొని కనకదుర్గమ్మ గుడి వరకు పాదయాత్ర చేయదలిచామండి. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆయన పాదయాత్ర ఎటువంటి ఇబ్బందులు లేకుండా దిగ్విజయంగా జరిగి ప్రజా సమస్యల మీద ఆయన మరింత పోరాటం చేయాలి, రానున్న రోజుల్లో ఈ రాష్ట్రానికి ఆయన అధినాయకుడిగా మారాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. ఇవాళ మా అధినాయకుడు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మరి ఇచ్చాపురం నుండి ప్రజా పోరాట యాత్రతో యాత్ర ప్రారంభించారు. మరి వారి యాత్ర దిగ్విజయంగా జరగాలని ఎటువంటి అడ్డంకులు అవరోధాలు లేకుండా ప్రజలు వారి వద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకొని ఆ సమస్యల మీద వారు పోరాటం చేసి ఆ సమస్యల మీద నిగ్గుదీర్చి అడిగి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాల మీద పోరాటం చేసి ఆ సమస్యలు తీరేలాగా ఆయనకి ఈ విజయవాడలో ఉన్న అమ్మవారి ఆశీస్సులు, అలానే హిందూ మతమైన ఉంది, క్రైస్తవ మతమైన ఉంది, మసీద్ అయినా ఉంది, ప్రతి ఒక్కరి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరి దేవుని ఆశీస్సులు ఉండాలని వల్ల విజయవాడలో సర్వమత ప్రార్థనలు చేయడం జరిగింది. అలానే వారి యాత్ర దిగ్విజయం జరగాలని ఇవాళ విజయవాడలోని ప్రతి ఒక్క జనసేన కార్యకర్త కోరుకుంటూ విజయవాడ బెంజ్ సర్కిల్ నుండి అమ్మవారికి వరకు సుమారు 6 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం సంకల్పించాము. ఇది జనసేన ఆశయం నెరవేరడానికి చేస్తున్న యాత్ర. దీని మీద ఏదైనా ఏదో పేరు కోసమో నేను చేయలేదు. మా నాయకుడి కోసం మేము స్వచ్ఛందంగా తరలివచ్చిన యువత, నేను డబ్బుల కోసమో లేదంటే మందు పంపిణీ కోసం వచ్చే యువత కావడానికి స్వచ్ఛందంగా వచ్చే నాయకుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారు అంటే ప్రజలు అది ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అని మేము గంటాపరంగా చెప్పగలము. ఇప్పటిదాకా అధికారం కోసం ప్రభుత్వ నాయకులను చూశారు. ఇవాళ నిజంగా